రిషి వసుదారా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండగా, సార్ మిమ్మల్ని చూడాలని అనిపిస్తుంది సార్, మీరు ఎంత కోపం చేసినా ఏమన్నా కానీ ఈ వసుదారాకి మీ మీద రోజు రోజుకి ప్రేమ పెరుగుతుంది కానీ మీ మీద నాకు కోపం ఏమీ రాదు సార్ అని చెప్పి వస్తారు. ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే రిషి మనసుకి హాయిగా అనిపిస్తూ ఉంటుంది. పాపం నేనే వస్తారని బాగా బాధపడుతున్నాను, సమస్యను ఏదో ఒక విధంగా పరిష్కరించాలి కానీ నేను కూడా ఈ సమస్యను భూతద్దంలో పెట్టి చూస్తున్నానేంటి, ప్రతి సమస్యకు ఏదో ఒక పరిష్కార మార్గం ఉంటుంది కదా అని అనుకుంటూ ఇక రిషి వసుదార ఆ మాట అనేసరికి ఆగమేఘాల మీద వసుదారతో మాట్లాడుతూనే కారులో వసుదార దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇక రిషి వసుదార ఇంటి ముందుకు వచ్చిన తర్వాత వసుదార బయటికి రా అని చెప్పి అనగానే, అదేంటి రిషి సార్ నేను ఇప్పుడే కదా మిమ్మల్ని అడిగింది చూడాలని, అప్పుడే వచ్చేసారా, మీరు రారేమో అని అనుకున్నాను అని చెప్పి వసుదార అంటే, ముందైతే నువ్వు బయటికి రా అని చెప్పి అంటాడు రిషి. ఇక వసుదార బయటికి వచ్చేసరికి ఎదురుగా రిషి వసుదార వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఏంటి సార్ నేను అలా అన్నానో లేదో ఇలా వచ్చేసారా అని చెప్పి వస్తారా అంటే, మరి నువ్వు నా ఎంహెచ్వి కదా, నువ్వు చెప్పిన తర్వాత ఆర్డర్ వేసిన తర్వాత రాకపోతే ఏం బాగుంటుంది, నేను నీ ఎండిని కదా అని చెప్పి అంటూ ఉంటాడు రిషి. ఇక రిషి వసు ఇద్దరు కూడా వాళ్ళ ఇంటి ముందు ఉన్న చెట్టు కింద అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమన్నావు ఏమన్నావు, నా మీద రోజు రోజుకి ప్రేమ పెరుగుతుంది కానీ కోపం రాదా అని చెప్పి రిషి అంటే, అవును సార్ ఈ వసుదార ఎప్పుడు రిషిదార అయిపోయింది సార్, మీ మీద రోజు రోజుకి ప్రేమే ఉంటుంది కానీ కోపం మాత్రం అస్సలు రాదు అని చెప్పి వసుదార అంటూ ఉంటే, అవునా వసుదార, అవునా ఎంహెచ్ గారు అని చెప్పి ఇక రిషి అయితే వసుదార చేతిని పట్టుకొని అలా ప్రేమగా చూస్తూ ఉండిపోతాడు. సార్ మీకు ఎంహెచ్ అంటే ఏంటో తెలిసిపోయిందా అని చెప్పి వసుదార అంటే, తెలిసిపోయింది ఎంఎస్హెచ్ గారు అని చెప్పి రిషి అంటాడు. ఇదేంటి సార్ కొత్తగా మరలా ఎంఎస్హెచ్ అని మీరు కనిపెట్టారా అని చెప్పి వస్తారా అంటే, అవును మరి నువ్వు ఎండి ఎంహెచ్ అని కనిపెట్టావు కదా, నేనేమో ఎంఎస్హెచ్ అని కనిపెట్టాను అని అంటాడు రిషి. మరి దానార్థం ఏంటి సార్ అని చెప్పి వస్తారా అంటే, నువ్వు కనిపెట్టిన దానికి ఒక అక్షరం ఎక్స్ట్రా అన్నమాట, నువ్వే తెలుసుకో అని చెప్పి రిషి అంటాడు. ఇక వస్తారా మాత్రం అలా ప్రేమగా చూస్తూ ఉండిపోతుంది. సరే నీ చెయ్యి లైవ్ వస్తారా, నీ చేతి మీద ఎంఎస్హెచ్ అంటే ఏంటి ఎంహెచ్ అంటే ఏంటో రాస్తాను, అది కరెక్టో కాదు నువ్వు చెప్పాలి అని చెప్పి రిషి అంటాడు. సరే సార్ అని చెప్పి వస్తారా రిషికి తన చెయ్యిస్తుంది. రిషి వస్తార చేతి మీద ఎంఎస్హెచ్ అంటే ఏంటి ఎంహెచ్ అంటే అని చెప్పి ఒక హార్ట్ సింబల్ వేసి రాస్తాడు. ఇక వస్తారాకి గిలిగింతలు మొదలవుతూ ఉంటాయి. సార్ మెల్లగా సార్ మెల్లగా నాకు గిలిగింతలు అవుతున్నాయి సార్ అని చెప్పి వస్తారంటే, అప్పుడు నువ్వు నా చేతి మీద రాసినప్పుడు నాకు కూడా ఇలానే అయ్యా ఇలా అని అంటాడు రిషి. ఇక రిషి రాసిన తర్వాత వస్తారా తన చేతి మీద ఉన్న లెటర్ని చూసి షాక్ అయిపోతుంది. సార్ ఎంఎస్హెచ్ అంటే ఎంహెచ్ అంటే మీరు తెలిసిపోయిందా అని చెప్పి వసుదార ప్రేమగా చూసి మాట్లాడుతూ ఉంటే, ఆ మాత్రం తెలుసుకోలేకపోతే ఎలా వస్తారా అని చెప్పి ఇక రిషి వసుదార చేతిని పట్టుకొని వసుదార చేతిని తన గుండెల మీద ఆనించుకుంటాడు రిషి. ఇప్పటికైనా అర్థమైందా నువ్వు నా స్పెషల్ హార్ట్వి అని చెప్పి రిషి అనగానే ఇక వసుదార అయితే ఆనందంగా చూస్తూ ఉంటుంది రిషి వైపు. నువ్వు నా హార్ట్వి, నా గుండె నీకోసమే కొట్టుకుంటుంది వసుదార అని చెప్పి రిషి అనగానే ఇక వసుదార ఆనందానికైతే అవతలే ఉండవు.